ప్రభు పేరట మీ అందరికి షలోమ్. ఎంత అద్భుతమైనటువంటి మార్పు అండి, ఎంత అద్భుతమైనటువంటి క్షమాపణ అండి. ఈ తమ్ముడు ఈ విధంగా క్షమించబడ్డాడు, మార్పు చెందాడంటే కారణం తెలుసా? 2000 సంవత్సరాల క్రితము ఒక గొర్రెపిల్ల సిలువలో రక్తము చిందించడం జరిగింది. ఆ గొర్రెపిల్ల నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు. ఆనాడు ఆ స్థలములో, ఆనాడు ఆ కుమారుడు సొలొమోను మందిరము నిర్మించగలుగుతున్నాడంటే దానికి ముందుగా అదే స్థలములో బలియాగం జరిగింది, వధ జరిగింది. ఈరోజు ఈ స్థలములో దేవుని ఆత్మ మందిరము నిర్మించుకోవడానికి సజీవ రాళ్లగా మనం కూడుకున్నాము అంటే 2000 సంవత్సరాల క్రితము ఆ స్థలములో అనగా కల్వరి కొండపైన ఓ భయంకరమైనటువంటి బలియాగము జరిగింది. ఏమిటది? దేవుడే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును వధకు తేబడిన గొర్రెపిల్లగా నీ కొరకు నా కొరకు సిలువకు అప్పగించాడు. నువ్వు ఎంతగా చెడిపోయినా, ఎంతగా పాడైపోయినా, ఎంతగా పతనమైపోయినా, నీ జీవితాన్ని మార్చటానికి, నీ బ్రతుకును మార్చటానికి, నేను ఒక నూతన వ్యక్తిగా తీర్చటానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. భార్యను కొడుతూ, తల్లిని కొడుతూ, అనేక మార్లు కిరోసిన్ పోసి చంపడానికే ప్రయత్నం చేసినటువంటి ఇంత భయంకరమైన జీవితాన్ని జీవించిన ఈ సహోదరుణ్ణి దేవుడు అద్భుతంగా మార్చగలిగితే ఈరోజు దారి తప్పి జీవిస్తున్న సహోదరి సహోదరుడా, ఇష్టానుసారంగా జీవిస్తున్న సహోదరి సహోదరుడా, వ్యభిచారంలో జీవిస్తున్న సహోదరి సహోదరుడా, దేవుడంటే లెక్క లేకుండా నీ చదువు మీద, నీ ఉద్యోగం మీద, నీ సంపాదన మీద, నీ ఖండబలం మీద, నీ గుండె బలం మీద, నీ తెలివితేటల మీద ఆధారపడి నాకు దేవుడు అవసరం లేదు అని అనుకుంటున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఎంతగా చెడిపోయినా పాడైపోయినా నిన్ను క్షమించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. వ్యభిచారం చేశాడు దావీదు, కానీ క్షమాపణ కోరుకుంటే దేవుడు సొలొమోనునిచ్చాడు. తన ఖండ బలం మీద, గుండె బలం మీద, సైన్య బలం మీద ఆధారపడి ఏదో చేయాలని తాపత్రయపడ్డాడు దావీదు. తత్ఫలితంగా తప్పు చేశాడు, క్షమాపణ కోరుకున్నాడు. ఆ క్షమాపణకు గుర్తుగా బలిపీఠము కట్టడానికి స్థలం కొన్నాడు. ఆ స్థలమే సొలొమోను తన కుమారుడు మందిరము నిర్మించడానికి దేవుడు ఏర్పాటు చేసిన స్థలము. కానీ అదే స్థలము వారికి ఎందుకు ఇవ్వబడింది? అదే స్థలంలో దావీదు బెర్షెబ కుమారుడైన సొలొమోను ఎలా మందిరం కట్టగలుగుతున్నాడు? అది పాపము చేయడం వల్ల ప్రాయశ్చిత్తంగా కొన్నటువంటి స్థలం కదా. దావీదు బెర్షెబ పాపం చేస్తే, తప్పు చేస్తే, అలా తప్పు చేసిన వారి దగ్గర నుంచి సొలొమోను రావడం ఏమిటి? కృప, దేవుని మహాకృప, పశ్చాత్తాపడిన వాడిని దేవుడు ఎంతగా క్షమిస్తాడో నిరూపించే కృప. అదే స్థలంలో ఆ కుమారుడే మందిరం కట్టబోతున్నాడు. కారణము, అంతకుముందు అదే స్థలములో బలియాగము జరిగింది. ఈరోజు నువ్వు నేను దేవుని మందిరముగా నిర్మించబడగలము. ఎందుకని? మన వెనుక ఓ భయంకరమైన బలియాగము జరిగింది, రక్తము చిందించబడింది. అది ఎవరి రక్తము? గొర్రెపిల్ల రక్తము. ఎవరు ఆ గొర్రెపిల్ల? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ గొర్రెపిల్ల రక్తములో కడగబడితే నువ్వు నేను మనము సజీవమైన రాళ్లతో నిర్మించబడే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతాము. ప్రభు యొక్క రాజ్యమును వ్యాప్తి చేసే సైన్యముగా తయారు చేయబడతాము. అట్టి కృప దేవుడి మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలు వంచండి. నాయన, దావీదు మొదటి పాపము ఎవరితో చేశాడో ఆమె ద్వారా వచ్చినటువంటి కుమారుడు. నిర్మిస్తున్న మందిరానికి కావలసిన స్థలము తాను పడిన పశ్చాత్తాపాన్ని బట్టి కొన్న స్థలము. అయ్యా, అదే స్థలములో అదే కుమారుని ద్వారా మందిరం నిర్మించబడుతుంది. కానీ దానికి వెనుక అదే స్థలములో ఆనాడు మోరియా పర్వతం పైన ఒక గొర్రెపిల్ల, ఒక పొట్టేలు వధించబడింది. అయ్యా, ఆనాడు కల్వరి కొండపైన నీ కుమారుని యేసు మా కొరకు వధించబడ్డాడు. కాబట్టి ఈనాడు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరము మేము కట్టుకోగలుగుతున్నాం. నాయనా, ఈరోజు ఎందరైతే యేసు నేను చేసిన పాపాలు క్షమించు, మన్నించు, అంతేకాకుండా నాకంటూ ఓ విలువైన జీవితము అనుగ్రహించు అని ప్రాధేయపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించమని, వారి జీవితంలో ఉన్నతమైన ఆత్మీయ స్థితికి
నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.